హల్లెలూయా. మరొక ప్రశస్తమైన ఉదయకాల సమయంలో సరిగ్గా 7 గంటలకి అనుదిన ధ్యానంతో మీ దగ్గరకు వస్తున్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ దినచర్యను వాక్యంతో ప్రారంభించి దినమంతటిలో దేవుని సన్నిధి కలిగి ఉన్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా మీ దినమును ప్రారంభిస్తున్నారా? రండి మరొకసారి ఆయన ప్రశస్తమైన వాక్యమును ధ్యానించుకుందాం. ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడుగా నీవు ఉన్నావని, మాకు తోడుగా ఉండుటకు ఈ లోకంలోనికి వచ్చిన వానిగా ఉన్నావని, విడువను ఎడబాయనన్న దేవుడు మాకున్నాడని అనుదినము మేము జ్ఞాపకం చేసుకుంటకు కలవరాల ఈ లోకంలో కష్ట సుఖాలు కలుగుచున్నప్పటికీ స్థిరమైన నమ్మదగిన దేవుడిగా ఉన్న నీయందు మేము విశ్వాసం ఉంచుటకు నీ సహాయముతో నడుచుకున్నటకు ఈ ఉదయము ఈ సమయంలో నీ నామములో సమకూడుతున్న ఈ కార్యక్రమంలో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మరి ఒక సీరీస్గా క్రమముగా కొన్ని అంశాల కొరకు ప్రార్థిస్తున్నాను. అంతవరకు ర్యాండమ్గా దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలలోని అనేక సత్యాలు, అనేక ఆదరణ మాటలు, మన అనుదిన జీవితానికి అవసరమైన విషయాలు ఉన్నాయి కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 11వ వచనాన్ని 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దయచేసి 11వ అధ్యాయం కొరకు ఎతకండి, అది ఉండదు. 4వ అధ్యాయము 11వ వచనం ఖచ్చితంగా ఉంది, చూడండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. మన జీవితంలో మనం నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయండి. నేర్చుకోకుండానే సహజంగా మనలో ఉన్న గుణగణాలు కొన్ని ఉన్నాయి. తిరుగుబాటు చేయటం, పాపానికి చోటు ఇవ్వటం, అవిధేయత, అహంకారము, ఇవన్నీ పుట్టకతోటే ఆ పాతాదాము స్వభావము మనలో ఉన్నాయి. మన పిల్లలు ఎదుగుతుండగా మనం చూడండి, వాళ్ళల్లో కొన్ని మనం ఏమి నేర్పించకపోయినా సరే, ఆ నటన, ఆ అబద్ధాలు ఆడటం, కొంచెం పెద్దవాళ్ళు అయితే తిరగబడటం, ఏంటంటే ఆ యొక్క స్వార్థం, ఈ బొమ్మ నాకే కావాలి అని దెబ్బలాడుకోవటం, పిల్లలు చూస్తూ ఉన్నాం కదా. సో కొన్ని సహజంగా మనలో ఆ విధేయత అనేది నేర్చుకోవాల్సిన పని లేదు. విశ్వాసం అనేది నేర్చుకోవాలి, విధేయత అనేది నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాలి అనే ఆశ లేకపోతే మన బ్రతుకుల్లో సంతృప్తి ఉండదండి, దేవునికి ఇష్టలుగా ఉండలేము. అంతేకాదు మనం ఈ లోకంలో ఉన్నతమైన స్థితికి ఎదగలేము. కాబట్టి నేర్చుకోవాలి. ఈరోజు పౌలు తను నేర్చుకున్న ఒక విషయం చెప్తున్నాడు, ఏంటంటే ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను, ఇది నాకు చాలు, ఇది ఇచ్చావు ప్రభువా నీకు వందనములు, ఈ పూటకి ఇది చాలు, ఈ పూటకి ఈ మితమైన ఆహారం చాలు, ఈ పూటకి ఈ వస్త్రాలు చాలు, ఈ డబ్బు చాలు, ఏంటండి దేవుడు నాకు ఈ కారు ఇచ్చాడు చాలు, ఎందుకంటే పెద్ద కారు కొనుక్కోవాలి, లేదా నాకు కారు ఇవ్వలేదు ఒక బైకే ఇచ్చాడు ఇది చాలు, ప్రస్తుతానికి ఇది చాలు, దేవుడు తగిన సమయం ముందు నాకు ఏది కావాలో అది ఇస్తాడు. ఏది మనం కలిగి ఉన్నామో దానిలో మనం ఆనందిస్తున్నప్పుడు సంతృప్తి కలిగి ఉంటాం. ఈరోజున అనేకులకు అసంతృప్తి, పొద్దున్న లేచిన కాడి నుంచి
సాయంత్రం వరకు ఒక్కసారి మీరు ఆలోచించేయండి, ఎన్ని విషయాల్లో మీరు చికాకు పడుతున్నారో, చిరాకు పడుతున్నారో, ఇది లేదు అది లేదు ఇంతేనా అది అంతేనా అనేటువంటి ఒక ఏమంటారు అసంతృప్తికరమైన మాటలు మాట్లాడుతున్నారో. మనం దినమును సంతోషంగా కాపాడుకోవాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలంటే మన జీవితంలో తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. మనకి ఏమున్నా లేకపోయానండి, యేసుక్రీస్తును నమ్మిన వారికి ఒక గొప్ప తృప్తి ఉంది. ఏంటంటే, నా ప్రభువు నాకున్నాడు, నన్ను ప్రేమించిన ప్రభువు నాకున్నాడు, నా అవసరతలన్నీ తీర్చిన ప్రభువు నాకున్నాడు, నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభువు నాకున్నాడు, నీకు తోడుంటాను అన్న ప్రభువు నాకున్నాడు, నా మొరలు ఆలకించే ప్రభువు నాకున్నాడు అన్న విశ్వాసం కలిగి ఉన్న వారికి తృప్తి ఉంటుంది. ప్రభువును కలిగి ఉన్నామన్న సంగతి మరచి ఏమేమి మనకి లేవో లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటే బ్రతుకులో ఏ మనిషి తృప్తి చెందలేడు. అందుకనే లోకంలో మనుషులకి తృప్తి లేక ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అని ఆశపడుతున్నారు. ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా ఉన్నత విద్యలకు వెళ్ళాలి, ఏదేదో సాధించాలి అని ఆశపడుతున్నారు. ఎంత పెద్ద కోటీశ్వరులైనా మిలియనైర్స్ అయినా ఇంకా ఏదో సాధించేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, లోకమంతా నేనే పరిపాలించాలి అనేటువంటి ఆశలు మానవుని హృదయంలో ఉత్పత్తి అవటం ఆనాడు ఈనాడు కూడా చూస్తూనే ఉన్నాం. మరి చాలామంది జీవితాల్లో అనవసరమైన వాటిని ఆశించటం, ఉన్నదాని యందు ఆనందించలేక దేని కొరకు ఆశపడి ఉన్నది కూడా పోగొట్టుకున్న స్థితిలో ఉండేవారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన ప్రభువు యేసు ప్రభువు మనకు ఏది ఎప్పుడు కావాలో ఎరిగిన దేవుడు ఉన్నాడు, ఏది ఎప్పుడు కావాలో అది నాకు ఇస్తాడు అన్న విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు తృప్తి కలిగి జీవిస్తాం. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము. భక్తిలో కూడా కొంతమందికి తృప్తి లేదు. క్రీస్తు సమయం సన్నిధిలో ప్రార్థిస్తారు, ఆ ప్రార్థించిన ప్రభు ఇచ్చాడని తృప్తి లేక విశ్వాసంతో ఉండరే. ప్రభువుకు భారమంతా చెప్పేశారు, ఆయన మన భారాలు మోసేవాడుగా ఉన్నాడు అన్నప్పుడు హాయిగా నిద్రపోవచ్చు కదా. హాయిగా మరొక అంశంలోనికి ప్రభువును స్తుతించుటకు వెళ్ళొచ్చు కదా. దేవుడు అవకాశాలు ఇచ్చిన వాటిని నెరవేర్చుకోవచ్చు కదా. కానీ మనుష్యుడు అది ఉంటే ఇది ఉంటే ఏదో చేయగలను అని తను కలిగి ఉన్న దానిని బట్టి తృప్తి చెందడం లేదు. పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాను, అభ్యాసం చేసుకుంటున్నాను, నేర్చుకోవాలి, లెర్నింగ్. దేవుడు మనకి ఆ చిన్న బిడ్డ చూడండి ఎదుగుతూ ఉండగా నేర్చుకుంటుంది. ఏం నేర్చుకుంటుందో, మనం వారిని ఎలా నడిపిస్తున్నామో, ఎలాగా టీచ్ చేస్తున్నామో, బోధిస్తున్నామో, ఎలాగా వారికి ఒక మాదిరిగా ఉన్నామో దాన్ని బట్టి వారు నేర్చుకుంటున్నారు. ఏది తెలియదు పుట్టిన బిడ్డకి కదండి, తినటం నేర్పిస్తున్నాం, నడవటం నేర్పిస్తున్నాం, మాట్లాడటం నేర్పిస్తున్నాం. అలాగే స్కూల్కి వెళ్తే వాళ్ళు లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నారు, వారు ప్రవీణులు అవుతున్నారు, నేర్చుకుంటున్నారు మర్యాదలు. కొంతమంది పిల్లలకు చక్కటి మర్యాదలు నేర్పిస్తారు తల్లిదండ్రులు. సో అలా నేర్చుకోని పిల్లల్ని చూడండి, చాలా గలిబిలిగా ఉండటం మనం చూస్తుంటాం. తల్లిదండ్రులు లేని బిడ్డలు రోడ్ల మీద తిరిగే బిడ్డలు చూడండి, వాళ్ళు ఎలాగూ వారు భ్రష్టులు అయిపోతున్నారు, ఎలాగో దురభ్యాసాలకు బానిసలు అయిపోతున్నారు, ఎలాగో మొండికెత్తిన వారిగా ఉంటున్నారు. మన బిడ్డలు నేర్చుకుంటున్నారు, అలాగే మనం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకునే బుద్ధి మనకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే నేర్చుకున్న ఒక తప్పును సరిదిద్దుకొని సరి చేసుకోవటం చాలా కష్టమండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మా సంఘంలో ఒక పాట పాడటం
తప్పు నేర్చుకుని మళ్ళీ దాన్ని సరిగా నేర్చుకోవటం అయితే కష్టం. మొదటిసారి కరెక్ట్గా నేర్చుకుంటే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఏ విషయమైనా సరే తప్పుగా నేర్చుకున్న దాన్ని దిద్దుకోవడానికి చాలా కష్టం పడద్ది. కానీ కొత్తగా నేర్చుకునేవాడు సరిగ్గా నేర్చుకుంటే ప్రవీణుడు అవుతాడు. సో పౌలు, నేను నేర్చుకుంటున్నాను. ఏం నేర్చుకుంటున్నాను? దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగా ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి కలిగి ఉండుటకును నేర్చుకుంటున్నాను. దీన స్థితిలో ఉండటానికి ఐఎమ్ రెడీ, సంపన్న స్థితిలో ఉండటానికి నేను రెడీ. ఏంటండి, కుర్చీ మీద కూర్చో అంటే చాలా ఆశగా ఉండొచ్చు, చాలా సంతృప్తిగా లేస్తారు కొంతమంది. కింద కూర్చోపో అన్నాం అనుకోండి, వెంటనే ఉసూరు పడుతుంది మనసు. నేను కింద కూర్చోడానికి సిద్ధమే, నేను కుర్చీలో కూర్చోడానికి సిద్ధమే. ప్రధానమైన స్థానంలో కూర్చున్నా నేనేమై ఉన్నానో దేవుని కృపల్లో ఉన్నానో సంగతి మర్చిపోను. నేను ఒక మూలకు తోసివేయబడినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు అని నమ్మిక కలిగి ఉంటాను అన్న మనసు ఎంతమందికి ఉంది? ఒక ఆడంబరమైన విషయంలో అయితే, ఆర్భాటం విషయం అయితే మనం కంగారు పడతాం, సంతోషపడుతుంటాం. కానీ మనుషులు మనల్ని చీదరించుకున్నప్పుడు, మనల్ని నిరుత్సాహపరిచినప్పుడు వెంటనే అప్సెట్ అయిపోవటం, కృంగిపోవటం చూస్తూ ఉన్నాం. అలా ఉండకూడదు. మనుషులు నన్ను తిట్టినా, చీదరించుకున్నా, ఆ గొప్పవాడని పొగిడినా, పనికిమాలిన వాడని దూషించినా నేనేమై ఉన్నానో నా ప్రభువుకు తెలుసు. వాళ్ళన్న మాటను బట్టి నా గొప్పతనం పోదు, వాళ్ళన్న మాటలను బట్టి నేను పనికిమాలిన వాడిగా మారిపోను. నేనేమై ఉన్నానో అది నా దేవుని ముందు సరిగానే ఉన్నాను, లేక నేనేమై ఉన్నానో దిస్ ఈజ్ మై రియల్ వ్యక్తిత్వం అని మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఈ లోకంలో నుండి అన్ని పరిస్థితుల్లో మనం సంతృప్తిగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఇది మనం నేర్చుకోవాలి. మన జీవితాల్లో దేవునితో సహవాసం చేయటం, దేవుని మార్గంలో నడవటం నేర్చుకోవాలి. మనం కలిగి ఉన్న దానిని బట్టి ప్రభువును స్తుతించటం నేర్చుకోవాలి. అది దీన స్థితి అయినా సరే, సంపన్న స్థితి అయినా సరే, కడుపు నిండి ఉండటమైనా సరే, ఆకలితో ఉండటమైనా సరే, అన్ని సమయాలలో మనం సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి అనే మాటకి ఏమంటారు, ఎలా మీరు ప్రాక్టికల్గా చెప్పగలరు? ఇది చాలు, దిస్ ఈజ్ ఇలా, దేవా నాకు ఇది ఇచ్చావు చాలు. ఇంతమంది మీరు ప్రార్థనకి మోకరిల్లినప్పుడు, ప్రభా నాకు ఈ గృహం ఇచ్చావు చాలు, ఈ యొక్క సంపాదన ఇచ్చావు చాలు, నన్ను ఈ స్థితిలో కూడా నీవు కాపాడుతున్నావు చాలు అని ప్రభువును స్తుతించగలుగుతున్నారు. ఈరోజున ప్రతి మనుషుడు కూడా తనకు కలిగిన దానిని బట్టి ఆనందించక, ఇతరులు కూడా దానిని ఆశిస్తూ, దురాశలకు చోటిస్తూ, తమ జీవితాల్లో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు వివాహమైన వారైతే ప్రభువు మీకు ఒక భార్యని ఇచ్చాడు కదా. ఎంతమంది ప్రభు ఇచ్చిన, లేక మీకు మీరే నచ్చి పెళ్లి చేసుకున్న, లేకపోతే పెద్దల ఏర్పాటు చేసిన, లేక మీరు కుటుంబం నడిపిస్తూ ఇద్దరు ముగ్గురు బిడ్డలకు తండ్రి అయిన తర్వాత, లేక తల్లి అయిన తర్వాత, నాకు ఇచ్చిన భర్తను బట్టి ప్రభువా నీకు వందనాలు అని ఎన్నిరో ఎప్పుడైనా మీరు ప్రార్థించారా? నా భార్యను బట్టి నీకు స్తుతులు అని ఎప్పుడైనా ప్రార్థించారా? లేక పొరుగువారి భార్యను చూసి, అలాంటి భార్య నాకుంటే బాగుండేది, అలాంటి భర్త నాకుంటే బాగుండేది, అలాంటి పొరుగింటి వారి ఇల్లు వంటి ఇల్లు నాకు ఉంటే బాగుండేది అనేటువంటి ఆశలకు చోటిచ్చి అనవసరమైన సమస్యల్లో ఇరుక్కుంటున్నారా? ఈరోజును చూడండి, పొరుగువారి భార్యను ఆశిస్తూ గుర్రాల్లాగా సకిలించేవారు ఉన్నారట. అందుకే కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతూ ఉన్నాయి, కుటుంబంలో సమాధాన సంతోషాలు కరువైపోతూ ఉన్నాయి. అలాంటి ఆలోచన మీకు వచ్చినప్పుడే, ప్రభువా నన్ను క్షమించు, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని మీరు అడగగలిగితే, మీరు ప్రార్థించుకుంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. పైకి పొరుగుంటి పొల్లకూర రుచి అనే ఒక సామెత ఉందంట. పక్కింటి వాళ్ళ పొల్లల కూర రుచిగా ఉంటుందంట. భార్య వండిన కూర కంటే మరి పొరుగుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఇంతకుముందు పొరుగింటికి వెళ్ళి తినేవారు, ఆహ్వానం భోజనాలకి రమ్మని పిలిచేవారు. కాబట్టి అక్కడ భోజనం వచ్చిన తర్వాత చూసావో వాళ్ళు ఎంత బాగుండారో, నువ్వు ఎట్ట ఉండేవో, నేను
భార్యతో గొడవ పెట్టుకునేవారు ఉంటుండేవారు. కానీ ఈ రోజున ఎవరు ఎవరింట్లకి భోజనానికి వెళ్ళేది అంతగా లేదు. కానీ అందరు కలిసి ఇప్పుడు హోటల్కి వెళ్తున్నారు. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు చూసావా, హోటల్లో వాళ్ళు ఎంత బాగా చేశారో, నువ్వు ఇట్లా చేయలేవు, ఆ భోజనం ఎంత బాగుందో, వాళ్ళు వండిన బిర్యానీ ఎంత బాగుందో, నువ్వు చేస్తావు ఎందుకు అని నీ భార్యను అన్నప్పుడు, లేకపోతే నీ ఇంట్లో అటువంటి మాటలకు చోటు ఇచ్చినప్పుడు, నీ కుటుంబాన్ని నీ చేతులారా సంతోషాన్ని పోటు చేసుకుంటున్నావు. వెంటనే ఆమె అలుగుద్ది, ఈసారి కావాలని ఉప్పు ఎక్కువ వేస్తుంది కావాలని, కదండి. ఎంతోమంది దేవునిని స్తుతిస్తున్నారు. నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని సిద్ధపరిచి ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనములయ్యా, నాకు ఇచ్చిన ఈ బిడ్డలను బట్టి వందనములయ్యా. ఎంతమంది పిల్లలు లేక ఎంతమంది ఎంత వేదంతో ఉన్నారో తెలుసండి మీకు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి అడక్కముందే మీకు గర్భఫలం ఇస్తే, ఆ బిడ్డలను మీ నోటితో చెప్పించటము లేక తిట్టటము, ఎక్కడ దొరికే ఉంటా నాకు ప్రాణ పీక్క తింటున్నావురా, ఇలాంటి మాటలు అలవాటైపోయినాయి కదా కుటుంబంలో. పిల్లలు అన్నాక కొంత అల్లరి చేస్తారు, కొంత యాక్టివ్గా ఉంటారు. నా దగ్గరకు చాలామంది తల్లులు వారి పిల్లల్ని తెచ్చి, వీడు చాలా అల్లరండి అంటే నేను వారితో ఒకే మాట చెప్తాను, అల్లరి కాదమ్మా, ఈజ్ వెరీ యాక్టివ్, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు కాబట్టి కుదురుగా ఉండలేడు, ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఇప్పుడు ప్రాపర్ ఛానల్ వారికి సరైనటువంటి ఒక పని పెట్టండి, వారికి కొన్ని టాయ్స్ కొనివ్వండి, లేకపోతే వాళ్ళకి పెరిగి ఉంటే వాళ్ళకి చిన్న కంప్యూటర్ కొనివ్వండి. దాని మీద వాళ్ళు క్రియాత్మకమైనవి చేయటానికి వారిలో ఉన్న ఉత్సాహాన్ని క్రియలుగా చేయడానికి చేయండి అని చెప్తూ ఉంటాను. దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభువును స్తుతించండి. ఎంతోమంది బిడ్డలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలుగా ఉన్నారు, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలుగా ఉన్నారు. అటువంటి వారిని తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో తెలుసా? మీకు ఆరోగ్యమైన కరమైన బిడ్డలను ఇస్తే ఆ బిడ్డల విషయమే మీ హృదయంలో తృప్తి లేకపోతే దేవుడు నొచ్చుకోడా? నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుణ్ణి స్తుతించండి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. ఒకవేళ మీ మేనేజర్ మీ పట్ల కఠినంగా ఉన్నాడేమో, అందుమూలన మీరు నిరపరితనంగా పనిచేయగలుగుతున్నారు అని దేవుణ్ణి స్తుతించండి. టేక్ ఇట్ పాజిటివ్. ఏ విషయంలో ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల మూలాన్ని నేను యోగ్యుడిగా ఉన్నానని గుర్తుపెట్టుకోండి. మన ఇళ్లల్లో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ముజాక్ ఫ్లోరింగ్ వచ్చిన మూలాన ఈ చేపలు కొనుక్కుంటే వాటిని ఆ నన్ను వాటి పోలుసు రుద్దటానికి రాళ్ళు లేవు. గరుకురాయి ఉంటే దాని మీద వేసి రుద్దేవారు. కొన్నిసార్లు గరుకైన పరిస్థితులు మనల్ని మెరుగైన బాగా చేస్తాయి. కొన్నిసార్లు మనకు వచ్చే ఘర్షణలు, మనల్ని చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు మనం మేలు కొరకు మలచడానికి దేవుడు ఆశిస్తూ ఉన్నాడని తలంచి గుర్తించి ఇది మొదలుకొని తృప్తిగా సంతృప్తిగా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఆనందించండి. మరేదైనా మీకు కావాలంటే ప్రభువును అడగండి, ఆయన ధారాళంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, ఈ సమయంలో ఈ సందేశమును ఆలకించుచున్న వారి హృదయాలలో ఉన్న అసంతృప్తిని నీవెరిగిన దేవుడిగా ఉన్నావయ్యా, మా హృదయ వాంఛలను తీర్చగలిగిన వాడిగా నీవు ఉన్నావు, మా ఆకలిది తీర్చగలిగిన వాడిగా ఉన్నావు, మా అవసరతలు ఎరగిన వాడిగా ఉన్నావు. మమ్మల్ని తృప్తిపరచుట కొరకే సమస్తమును నీవు ఈ లోకంలో సృష్టించి ఉన్నావని గుర్తించి సంతృప్తి కలిగి ఉండటానికి ఏది కలిగి ఉన్నామో దానిని బట్టి నిన్ను స్తుతించుటకు ఎట్టి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా అట్టి పరిస్థితుల్లో ప్రభువు నాకున్నాడు అన్న సంతృప్తితో విశ్వాసముతో సాగుటకు ఇది మొదలుకొని మా జీవిత దినములన్నీ నీవు తోడుండి నడిపించమని యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలముల్లో చేరి ఈ సందేశమును ఆలకించిన మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు నిజంగా ఆశీర్వదించబడి ఉంటే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ప్రతిరోజు మీకోసం ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి, తెల్లవారు 12 గంటలకి 4 సార్లు సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని మీద తీసుకొస్తున్నాం. మీ ప్రార్థన వసతులు భారాలు ఉంటే 9540041 చిన్నప్పుడు టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి కూడా నేను ఆశగలుగుతాను. భవిష్యత్తుమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.